జై తెలంగాణ. కులాస గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గ్రామ శాఖ అధ్యక్షులు శంకర్ గారికి, సర్పంచ్ గారికి, అదేవిధంగా లక్ష్మీపూర్ నుండి, తిమ్మాపూర్ నుండి, జాబితాపూర్ నుండి, ధర్మారం, గుళ్ళపేట, గుడ్రాజ్పల్లి, అనంతారం నుండి వచ్చిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మా పులాస అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరు కూడా ఇంత ఎండపూట ఇక్కడ నిలబడ్డారు. రెండు మూడు ముక్కల్లో నేను చెప్పాలనుకునే విషయాన్ని చెప్పి ముగిస్తాను. ప్రధానంగా ఇవాళ ఎంపీ కోసం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎలక్షన్లలో భాగంగా మిమ్మల్ని కలిసి మరి ఎంపీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ తరఫున నన్ను అభ్యర్థిగా నిలబడడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి మరి మీరందరూ కూడా దయతో ప్రేమతో నన్ను ఇదివరకు ఎట్లయితే ఎంపీ గెలిపించినరో మళ్ళీ కూడా ఎంపీగా అవకాశం ఇచ్చి గెలిపించమని వినమ్రంగా చేతులెత్తి నమస్కరించి ప్రార్థన చేయడానికి ఇవాళ పులాస రావడం జరిగింది. ఈ గత 5 ఏళ్లలో మీరు నన్ను ఎంపీగా గెలిపించిన 5 సంవత్సరాలలో నాకు వీలైన కాడికి నా శక్తి ఉన్నంత మేరకు పార్లమెంట్లో పనిచేయడం కానీ, పార్లమెంట్లో అనేక విషయాల మీద మాట్లాడడం కానీ, మన తెలంగాణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేయడం కానీ, అదేవిధంగా మన గ్రామాలలో ఉండేటటువంటి అనేక సమస్యల విషయంలో స్థానిక నాయకులు, శాసనసభ్యులతోని కలిసి పనిచేయడం కానీ గత 5 ఏళ్లలో నేను చేసిన మీరందరూ కూడా గమనించారు. అది ఏ విషయమన్నా కావచ్చు, పింఛన్ల విషయమన్నా కావచ్చు, బీడీల విషయమైనా కావచ్చు, నీళ్ల విషయమైనా కావచ్చు, ఏదైనా సరే మరి శాసనసభ్యులతో పాటుగా మీ ప్రతినిధిగా మీకోసం ఉంటూ గత 5 సంవత్సరాల్లో పనిచేసే ప్రయత్నం చేసిన మీరు చూసిండ్రు ఎట్లా పనిచేసినాం, ఏం చేసినామని. ఇదే పులాసకు కూడా అనేక సార్లు నేను వచ్చిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్న జయశంకర్ సార్ విగ్రహావిష్కరణకు కూడా సపరేట్గా ఒకరోజు రావడం జరిగింది. అప్పటి సరే సర్పంచ్ తమ్ముడు నరేష్ గారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహావిష్కరణకి అప్పుడు వచ్చినాం. ఆ తర్వాత ఈ 5 ఏళ్లలో మీరు చూసిన అనేకమైనటువంటి పనులు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం చేసుకున్నాం. మొదటిది మీ అందరికీ తెలుసు, పెన్షన్లు ఇప్పుడు 1000 రూపాయలు వస్తూ ఉన్నాయి. మొన్న సంజయ్ అన్న కోసం ఎన్నికల్లోకి ఇదే పులాసకు వచ్చినప్పుడు నేను చెప్పిన ఏమని, ఇవాళ 1000 రూపాయలు వస్తున్నాయి, మళ్ళా మీ దయతోని కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే 2000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పిన. చెప్పింది చెప్పినట్టుగా ఈ 1వ తారీఖు నుండి అందరికీ కూడా 1000 రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ 2000 రూపాయలు వస్తాయని సంతోషంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా బీడీ కార్మికులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాధపడ్డారు. ఈ పిఎఫ్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మందికి వస్తలేవు, అందరికీ రావాలని బాధపడ్డారు. మరి అందులో మా అక్క చెల్లెలు కోరినట్టుగా ఈ పిఎఫ్ కట్ ఆఫ్ డేట్ తీసేసినాం. తీసేసి ఇలా బీడీ కార్మికులు అయి ఉండి పిఎఫ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ 1వ తారీఖు తర్వాత పిఎఫ్ కార్డు ఉన్న మా అక్క చెల్లెలందరికీ కూడా పెన్షన్ వస్తుంది. అదేవిధంగా ఇట్లనే మనం గ్రామాలలో పర్యటనలు చేస్తున్నప్పుడు మీరందరు చెప్పడం జరిగింది ఏమని, 65 ఏళ్లకు పెన్షన్ ఇస్తున్నారు, కొద్దిగా వయసు తగ్గించమని చెప్పండి కేసీఆర్ గారికి, మాకు చేతనైతే లేదు, జల్ది ముసలోళ్ళు అయిపోతున్నాం, ఇవాళ రేపు తినే తిండికని చాలా మంది కూడా అడిగింది. ఇదే వాస్తవాన్ని కేసీఆర్ గారికి కూడా మేము చెప్పడం జరిగింది. చెప్తే వారు 65 ఏళ్ల వయసు తగ్గించి ఇవాళ 57 ఏళ్ల నుంచే పెన్షన్ ఇచ్చేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాంతో మన పులాస గ్రామంలో కూడా అనేక మందికి పెన్షన్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుందని మీ అందరికీ కూడా నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 2 నెలల కింద ఎమ్మెల్యే ఎన్నికలలో మేము వచ్చి మీకు ఇవన్నీ అంశాలు చెప్పినాం. మరి 2 నెలల్లో మధ్యలో అన్ని ఎన్నికలే వచ్చినాయి, వరుస పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, అవి అయిపోయే లోపలనే ఎంపీ ఎన్నికలు వచ్చినాయి, మరి అయినా కూడా సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, అయినా కూడా మధ్యలో ఒక వారంలో అసెంబ్లీ జరిగినప్పుడు మొన్న ఎన్నికల్లో ఇచ్చిన అన్ని వాగ్దానాలకు సంబంధించి బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టేసిండ్రు. కాబట్టి పెన్షన్లు మనకి ఎన్నికలు అయిపోగానే 1వ తారీఖు నుండి ప్రారంభమవుతాయి. అదేవిధంగా మన నిరుద్యోగ యువకులు ఉంటే వారందరికీ మరి జీవన భృతి కోసం 3000 రూపాయలు ఇవ్వాలని కార్యక్రమం మనం అనుకున్నాం. దానికి కూడా 2800 కోట్ల రూపాయలు మరి మన ప్రభుత్వం బడ్జెట్లో పెట్టడం జరిగింది, అది కూడా తొందరలోనే ప్రారంభమవుతుంది. అయితే మనందరం బాగా బాధపడే అంశం, బాగా దుఃఖించే అంశం, ప్రతి గ్రామంలో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అంశం ఇల్లు లేనటువంటి వారి సమస్య. ఇల్లు లేనటువంటి వారిలలో మరి 2 రకాలు ఉన్నాం మనం. ఎట్లా, ఒకటేమో మనకే సొంతం జాగా ఉన్నది కానీ ఇండ్లు కట్టుకునే స్తోమత లేదు,
మరి అటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలనే నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిండు. ఆ కార్యక్రమం కూడా మే 1 తర్వాత అధికారులందరూ వచ్చి ఎవరెవరికి సొంత స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా రాసుకొని పోతారు. సొంత స్థలాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ డబ్బు ఇల్లు కట్టుకోవడానికి అందుతుందని సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి జాగలేనటువంటి వాళ్ళు ఉన్నారు, అసలు ఏ ఆధారం లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వారి కోసం కూడా మరి మీరు చూసిండ్రు జగిత్యాల పట్టణం దగ్గరలో 4000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా ఉన్నాం. ఎట్లయితే ఇలా జగిత్యాల పట్టణానికి 4000 ఇల్లు కడతా ఉన్నామో రేపటి నాడు గ్రామానికి కూడా 2 బెడ్రూమ్ ఇల్లు ప్రారంభం అవుతాయి. తప్పకుండా వచ్చే 5 సంవత్సరాల లోపల ప్రతి గ్రామంలో కూడా జాగలేనటువంటి పేదవారందరికి కూడా ఇండ్లు వచ్చేలాగా మా యొక్క ప్రయత్నం ఉంటుంది. మీరు చూసిరు మొన్నటిదాకా ఎమ్మెల్యే గారు వేరే ఉండే మీ అందరి దగ్గరికి వచ్చి మేము చెప్పినాం మాకు కొంత అభివృద్ధిలో ఆటంకం జరిగింది, మరి సంజయ్ అన్నను గెలిపించండి అభివృద్ధి ఆగకుండా చేస్తామని చెప్పినాం. మీరందరూ దయతోని భారీ మెజార్టీతోని సంజయ్ అన్నను గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా ఇల్లు లేని పేదవారందరికీ ప్రతి గ్రామంలో కూడా 2 బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి పొలాసలో ఇతర గ్రామాలలో మన జగిత్యాల మండలంలో ముఖ్యమైనటువంటి ఇబ్బంది చెరువులు ఉన్నాయి, నీళ్లు రావనేటటువంటి ఒక ఆందోళన ఉన్నది. దానికోసం మీకు తెలుసు ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకం పెట్టి సంవత్సరం పొడుగునా కూడా ఎస్ఆర్ఎస్పి వరద కాలువలో నీళ్లు ఉండేలాగా ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి. అతి త్వరలో అది పూర్తవుతుంది. పూర్తయినాక మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఎట్లా అయితే ఇవాళ మిషన్ కాకతీయతోని ప్రతి ఊరికి మనం చెరువులు తవ్వి తీసినామో అట్లానే ప్రతి చెరువుకి ఉండేటటువంటి కాలువ ఏదైతే ఉంటుందో ఫీడర్ ఛానల్ మాటి కాలువ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా బాధాపడ గవర్నమెంట్ ప్రోగ్రామ్ తీసుకొని దానికి ఎస్ఆర్ఎస్పి కాలువకు అనుసంధానం చేస్తాం. సంవత్సరం పొడుగునా కూడా ప్రతి ఊర్లో ప్రతి చెరువులో నీళ్లు ఉండేలాగా మరి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అయితే సంజయ్ అన్న ఎమ్మెల్యే అయినాక మరి రైతులందరూ వచ్చి మాకు నీళ్లు కావాలని అడిగితే సంజయ్ అన్న దగ్గరుండి కాలువ నుండి నీళ్లు కూడా ఇడిపియడం జరిగింది. దాంతో ఈసారి పంటలు కాపాడుకుందాం, మళ్ళా ఒక తడి వచ్చే వారంలో కూడా మనకు వస్తుంది, దాంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి వేసుకున్నటువంటి పంటల్ని కూడా కాపాడుకోగలుగుతామని మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి దాంతోపాటు ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు ఒక విజ్ఞప్తి ఇచ్చిండ్రు, మా వాడకట్ల మా గల్లీలో కొంత ఇబ్బంది ఉన్నది, పనులు జరుగుతలేవని ఇచ్చిండ్రు. నాకు గుర్తున్నంత మటుకు కొంత ఇదివరకు ఫండ్ ఇచ్చిన్నాం, కానీ ఏదన్నా దాంట్లో ల్యాప్సెస్ అయి ఉంటే దయచేసి సంజయన గారు ఒకసారి దగ్గరుండి పరిశీలన చేయవలసిందిగా, వారి సమస్యలు తీర్చవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మనం కొంతమందికి కొన్ని పనులు చేసుకోగలిగినాం పోయిన 5 ఏళ్లలో. ఉదాహరణకు మన యాదవ సోదరులు ఉంటే జీవాలు ఇచ్చుకున్నాం, దంగపుత్రులు ఉంటే చేపలు ఇచ్చుకున్నాం. కానీ అనేకమైనటువంటి కులాలు ఉన్నాయి, ఎస్సీ వారు ఉన్నారు, దళితులు ఉన్నారు, వడ్డేరులు ఉన్నారు, ఇంకా చిన్న కులాలు చాలా ఎటువంటి జీవనాధారం లేనటువంటి కులాలు ఉన్నాయి. వారి కోసం కూడా పోయినసారి ఆలోచన చేసి కొంత లోన్లు ఇప్పించే ప్రయత్నం చేసినాం. 50,000 వరకు పోయినసారి కొంతమందికి లోన్లు ఇచ్చుకోగలిగాం, కానీ దాన్ని ఇంకా సంఖ్యను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తున్నారు కుల వృత్తులు దూరం అయిపోయినటువంటి వారందరినీ మరి ఏ విధంగా ఆదుకోవాలనేటటువంటి ప్రణాళికలో భాగంగా 50,000 నుండి 2 లక్షల రూపాయల వరకు కూడా లోన్లు ఇచ్చే విధంగా మరి ప్రయత్నం ఆల్రెడీ ప్రారంభమైంది. మన జిల్లాలుండే కొప్పులీశ్వర్ అన్నగారికే మొత్తం ఈ సంక్షేమ శాఖ వచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున జగిత్యాల నియోజకవర్గంలో ఉండే యువకులకైనా అన్ని కులాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు కానీ అన్నదమ్ములు కానీ ఏమన్నా చిరు వ్యాపారాలు చేసుకుంటామంటే కూడా దగ్గరుండి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో లోన్లు ఇప్పించేటటువంటి ప్రయత్నం చేసుకుంటాం. కేసీఆర్ గారి ప్రభుత్వం మీకు తెలుసు అందరి గురించి ఆలోచన చేసే ప్రభుత్వం, ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరి కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. కొంత వెనుక కొంత ముందు పని జరగవచ్చు, కానీ అందరి కోసం కూడా పనిచేసే విధంగా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మొన్నటి ఎన్నికల్లో చెప్పిన అన్ని హామీలు నెరవేర్చే విధంగా ఆల్రెడీ బడ్జెట్ పెట్టుకున్నాం, ఇక ముందు కూడా ఇదే విధంగా పనిచేసుకుంటూ పోతాం. ఎంపీగా ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు, ఢిల్లీలో పార్లమెంట్లో నా గొంతు వినిపించేటటువంటి అదృష్టాన్ని నాకు కల్పించిండ్రు, మీ తరఫున పోరాడేటటువంటి శక్తిని నాకు ఇచ్చిండ్రు. శక్తి వంచన లేకుండా నేను పనిచేసిన మరి మళ్ళీ ఒకసారి ఈసారి వచ్చే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి దీవించవలసిందిగా పొలాస గ్రామస్తులందరినీ మరి చుట్టుపక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.